फ्रेंड्स वेलकम टू मैथ्स विद मनी रिगार्डिंग माय सेल्फ माय नेम इज मणिकंठ प्रसन्न कुमार एंड आई हैव 4 इयर्स टीचिंग एक्सपीरियंस एंड आई वाज सेलेक्टेड इन आरआरबी एनटीपीसी दैट इज रेलवेज एंड आल्सो सेलेक्टेड इन स्टाफ सेलेक्शन कमीशन सीजीएल एग्जाम एज एग्जामिनर एंड आल्सो प्रिवेंटिव ऑफिसर. हाय फ्रेंड्स वेलकम टू एसएससी सीजीएल 2019 मेंस क्वेश्चंस एक्सप्लेनेशन एंड दिस इज पार्ट 2. ఆల్రెడీ మనం పార్ట్ 1 చెప్పేసాం, సో దిస్ ఈజ్ పార్ట్ 2. పార్ట్ 2లో వచ్చే టాపిక్స్ ఏంటని అంటే మనం చెప్పుకునేవి పిరమిడ్స్ అండ్ కోన్స్. సో 2019లో మెన్సురేషన్ 2D నుంచి దగ్గర దగ్గర 26 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. 26 కాదు, ఇంకా 30+ something క్వశ్చన్స్, సారీ. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం, ప్రతిదీ కూడా మనం టాపిక్ వైజ్ చెప్తున్నాం. సో లాస్ట్ పార్ట్ 1లో మనం ప్రిజమ్స్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ అండ్ సిలిండర్స్ చెప్పుకున్నాం. ఈ రోజు మనం టాపిక్లో పిరమిడ్స్ అండ్ కోన్స్ అనేది చెప్పుకుంటాం. So let's start the video with the first question on pyramids. Last video lo 16 complete chesam and this is the 17th one. See the 17th. The base of a right pyramid is a square of side 10 cm. If its height is 10 cm then the area of its lateral surface. Oka pyramid undi, pyramid base emo square ani cheppadu, dani oka height ichadu, area lateral surface area. బేసిక్గా మనకి కర్వ్డ్ ఫిగర్స్ లైక్ కోన్స్ సిలిండర్స్లోనే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని చెప్తాం. మిగతా మనకి ఇలాంటి ఫిగర్స్లోనే ఏం చెప్తాం అంటే ప్రిజమ్స్లో కానీ క్యూబ్స్లోని క్యూబాయిడ్స్లోని లేకపోతే పిరమిడ్స్లోని వీటిలో మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అని చెప్తాం. ఓకే, సో లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ ఇంటూ స్లాంట్ హైట్. ఎస్, వాట్ అబౌట్ వాల్యూమ్ ఆఫ్ ది పిరమిడ్, 1/3 బేస్ ఏరియా ఇంటూ హైట్. దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ వీ ఆల్రెడీ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఆల్రెడీ మెన్సురేషన్ పెయిడ్ వీడియోస్ తీసుకున్నా సరిపోతుంది, లేదంటే ఫస్ట్ వీడియో ఫ్రీ వీడియో ఉంటుంది, అన్ని ఫార్ములాస్ చెప్పుకుంటే దాంట్లో ఆ వీడియో చూసినా కూడా మీకు ఈ ఫార్ములాస్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ అడుగుతుంది లాటరల్ సర్ఫేస్ ఏరియా, దీంట్లోని ఫార్ములా ఏంటమ్మా, పెరీమీటర్ స్లాంట్ హైట్. బేస్ అనేది స్క్వేర్ కాబట్టి పెరీమీటర్ ఏమవుతుంది, 4 times ఆఫ్ ది సైడ్. ఓకే, కాబట్టి సైడ్ తెలిసిపోతుంది కాబట్టి ఓకే. స్లాంట్ హైట్, మరి స్లాంట్ హైట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పిరమిడ్స్లోని దెర్ ఈజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది స్లాంట్ హైట్కి, స్లాంట్ ఎడ్జ్కి, హైట్కి. ఎస్, వీ ఆల్రెడీ డిస్కస్డ్ దట్ ఆల్సో. ఫర్ సపోజ్ స్క్వేర్ పిరమిడే తీసుకుంటే, ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ హైట్ హెచ్, ఇట్ ఈజ్ హైట్ హెచ్ అండ్ దిస్ ఈజ్ బేస్, హాఫ్ ఆఫ్ ద బేస్ అవుతుంది a/2. ఏ అనేది సైడ్ అనుకుంటుంది, ఏ బైట్. అండ్ దిస్ ఈజ్ స్లాంట్ హైట్, దిస్ ఈజ్ స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎపెక్స్ పాయింట్ టు ది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఎడ్జ్, మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ది ఎడ్జ్. ఓకే, సో ఈ ఫార్ములా ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ స్లాంట్ హైట్ ఎల్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, స్లాంట్ ఎడ్జ్, స్లాంట్ ఎడ్జ్ అంటే ఇది స్లాంట్ ఎడ్జ్. ఓకే, ఐ విల్ డ్రా విత్ అనదర్ దిస్. ఓకే, yes, this is slant edge. When you take slant edge E, okay, then what is the formula? Then we have a right angle triangle with half of the diagonal length. Okay, this is H and it is a right angle triangle. And what about the half of the diagonal? Suppose D anukunte d/2. H square plus what is the half of the diagonal? √2a is the diagonal. By 2 ante a/√2. a/√2/2, that is a/√2 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం క్లాస్లోని. ఇది ఎందుకు చెప్తున్నానంటే పిరమిడ్స్లో ఎప్పుడైనా కూడా మీకు స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి లేకపోతే స్లాంట్ ఎడ్జ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా చేసుకుంటాం. బేస్డ్ ఆన్ ద బేస్ ఆఫ్ ద పిరమిడ్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫార్ములాస్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూస్తే మనకి ఏం కావాలి, లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి. సో హాఫ్ ఇంటూ బేస్ పెరిమీటర్ 4 times ఆఫ్ ద సైడ్ దట్ ఈస్ 10 into స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, హియర్ ఇట్ ఈస్ ద స్లాంట్ హైట్ హెచ్ స్క్వేర్ ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. హెచ్ అంటే హెచ్ a/2 అండ్ ఎల్ ఫార్మ్స్ ది ట్రిప్లెట్. a/2 అంటే 10కి హాఫ్ అంటే ఎంత, 5. హెచ్ ఎంత, 10. ఓకే, 5 10 ఎల్ ఫార్మ్స్ ట్రిప్లెట్. అంటే ఏమవుతుంది, 5 square plus 10 square. 5 కామన్ తీసేయండి ఫస్ట్, 1 2 1 2 1 square plus 2 square ఎంతమ్మా, 5 5 under root 5. సో దిస్ ఈస్ ద స్లాంట్ హైట్, 2 1s 2 2s 2 ఇంటూ 10 20 20 ఇంటూ 5
100 into root 5. So what is the answer? 100 root 5 is the lateral surface area. What repudna total surface area nadankondi daniki plus base area. What is the base area? 10 square 100. So 100 root 5 plus 100 or 100 into root 5 plus 1. This is the total surface area and it is the lateral surface area. Pyramids anedi SSC ke kaadu DA ok kudanu istadu. Formulas chal jarathayo chusukondi. Okay, just that's it. Is it clear? Next one. See the 18th one. The base of a right pyramid is an equilateral triangle with side 8 centimeters and its height is 30 root 3 centimeters. The volume of the pyramid. Equilateral triangle yokka base side ichadu 8 ani. Height of the pyramid ichesadu 30 root 3 ani. Volume kavali. Formula cheppandi volume of the pyramid 1/3. Base area, base is equilateral triangle. So tell me the area of equilateral triangle root 3 by 4 a square. A square and a side square, 8 square and a 64 or 8 into 8. Next into height, height and 30 root 3. Just a simple calculation, 4 ones, 4 twos, 3 root 3, root 3, 3 gada cancel ipe and the children 18 into 2, 8 into 2, 16, 16 into 30, 4, 80 centimeter cube. First option. Just formula telisindi ankonde, dantlo na value substitute cheyadu. Fatafat calculation chesukunte ayipothundi. Is it clear? Next one, that is 19th one. That is also simple question. The base of a pyramid is an equilateral triangle of side 10 meters. Equilateral triangle yokka side ichesadu 10 ani. If the height of the pyramid is 40 root 3, same formula, same thing. Volume, formula enti. Equilateral triangle. So 1/3 base area kada, so root 3 by 4 a square. 10 into 10 into height. Height is 40 root 3. Root 3 into root 3, 3 with 3 cancel. 4 ones, 4 tens. So 10 into 10 into 10, that is 1000 meter cube. 1000 meter cube means option C is the correct answer. Is it clear? So simple problems ichadu pyramid lo. Kani first term of pyramid ivvaler meeku. First term of pyramid vaste inka tough ga untadi questions. Okay. These are the three questions asked in pyramids. Okay. So friends, chinna small break anukodu intoni. Basically nen mensuration 3D ki paid course anedi cheppadam jarigindi. 500 rupees. Its total consists of 44 videos. Okay. Ee 44 videos lo manaki concept tarvata inscribing figures, next practice problems, next previous questions. Ila pratidi topic wise ga discuss cheyadam jarigindi. So mensuration 3D anagane manaki prisms, cuboids, cubes, cylinders, pyramids, cones, spheres, hemispheres and removal of solid figure. Ante oka solid figure nunchi kontha remove cheyadam gaani, cut cheyadam gaani untayi kada, out topics, rate of flow, increase in water level, removal of earth. Removal of earth ante oka daggara matti teesi inko daggara esthe enta etthu perigindi plant anamata. ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా మనం ఒక టోటల్ 44 వీడియోస్లో చెప్పడం జరిగింది అండ్ టోటల్ 323 ప్రాబ్లమ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాం నియర్లీ 44 అవర్స్ సో ఈ కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయగలరు సో మెసేజ్ చేస్తే మీకు నేను క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఏం ఎలా కోర్స్ పర్చేజ్ చేయాలని చెప్తాను అదర్వైజ్ యూ కెన్ వాచ్ ద వీడియో హౌ టు పర్చేజ్ ద కోర్స్ ఆఫ్ 3D మెన్సురేషన్ అలానే సర్కిల్స్ కూడా మనకి కోర్స్ ఉంది ఇట్ ఈస్ 200 రూపీస్ టోటల్ 20 వీడియోస్ అండ్ దాంట్లో కూడా మనం చాలా క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో ఈ కోర్స్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ కి పీడిఎఫ్ కూడా మీకు విత్ కీ అనేది ఇవ్వబడ్డ జరుగుతుంది ఓకేనా సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దీస్ కోర్సెస్ ఆర్ ఎనీ పీడిఎఫ్ యూ కెన్ మెసేజ్ మీ ఇన్ వాట్సాప్ లెట్స్ గో టు ద మెయిన్ వీడియో నౌ వి విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆన్ కోన్స్ Cones is the most important topic for SSC and also APPSC DAO exams. Most important, cones. The area of the base of a right circular cone is 81 pi centimeter square. Base area is given as 81 pi. And its height of the cone is 12. What is the curved surface area of the cone? Since it is a curved figure, we have curved surface area. Lateral and shape code. So for a cone, cone ki eme untayamma parameters radius and height
एंड स्लैंट हाइट. एल एच आर फॉर्म से ट्रिपलेट, दैट इज द फर्स्ट पॉइंट. एंड व्हाट इज द फॉर्मुला फॉर कर्व्ड सरफेस एरिया, डायरेक्ट फॉर्मुला पाई आर एल. एंड व्हाट इज द फॉर्मुला फॉर वॉल्यूम, 1/3 पाई आर स्क्वायर एच. दैट्स इट. दीज आर द थ्री इंपॉर्टेंट फॉर्मुलास यू हैव टू लर्न इन द कोन. सो चूडंडि इप्पुडु एम इच्चाडु, ఏం అడుగుతున్నాడు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఫార్ములా ఏంటమ్మా, పై ఆర్ఎల్. పై అంటే పైగానే ఉంచండి, ఎందుకంటే ఆప్షన్స్ పైలోనే ఉన్నాయి. ఆర్, ఆర్ తెలీదు, ఎల్ తెలుసా తెలీదు, కానీ ఇచ్చిన బేస్ ఏరియా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బేస్ ఏరియా? బేస్ ఏరియా మీన్స్ ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్, పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ ఈజ్ 81, మీన్స్ పై పై క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ 81 అంటే ఆర్ ఎంతమ్మా 9. So in place of pi r l, r 9 వచ్చేసింది. ఓకే, 9 pi into l కావాలి. l కావాలి అంటే l కి r కి h కి రిలేషన్ ఏంటి, దే ఫార్మ్స్ ఎ ట్రిప్లెట్. 9 12 టెల్ మీ 9 12 అండ్ విచ్ నెంబర్ ఫార్మ్స్ ద ట్రిప్లెట్. అది మీకు తెలియదు అనుకోండి, ఏం పర్వాలేదు. జరిగి ఈ 9 12 లోని కామన్ నెంబర్స్ ఏంటి, 3 3s అండ్ 3 4s. అవునా, 3 4 కి తెలుసు మీకు ట్రిప్లెట్ ఏంటి, 5. 3 కామన్ తీసాను కాబట్టి 5ని 3తో మల్టిప్లై చేయండి, 15. సో 9 12 15 ఫార్మ్స్ ద ట్రిప్లెట్. సో బేసిక్ ట్రిప్లెట్స్ వేస్తాడు, 3 4 5 5 12 13, ఓకే 8 15 17, అవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని అస్సలు మిస్ అవ్వు. అవి కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనేది తీసుకోండి. ఓకే, సో ఎల్ ఏమవుతుంది ఇక్కడ 15. సో 15 9 135, సో ఇంటూ పై 135 పై. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కలిపి ఒక పీడిఎఫ్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను నేను, లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఆ పీడిఎఫ్లో ఆల్రెడీ కీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ 21. ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్. రేడియస్ ఇచ్చాడు 3 అంట, 3 పార్ట్స్ దే ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్, సారీ, రేడియస్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. చెప్పండి ఆర్ హెచ్, ఆర్ 3 పార్ట్స్ అయితే హెచ్ 4 పార్ట్స్ అయితే ఎల్ ఏమవుతుంది చెప్పండి, బికాజ్ ఆర్ హెచ్ ఎల్ ఫార్మ్స్ ట్రిప్లెట్. సో 3:4:5. ఓకే, వాడు అది అడగలేదు బట్ చెప్తున్నాను. నెక్స్ట్, ఇఫ్ ద ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, వాట్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, పై ఆర్ ఎల్ ఈస్ గివెన్ ఎస్ 245. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాల్యూమ్, వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. నాకు హెచ్ ఇచ్చాడా ఇవ్వలేదు, ఆర్ ఇచ్చాడా ఇవ్వలేదు, ఓన్లీ ఇది ఒకటే ఇచ్చాడు. దీని నుంచి మనం ఆర్ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకే, వాట్ ఈస్ గివెన్, పై ఆర్ ఎల్ ఈస్ గివెన్ ఎస్ 245. సో పై పై తీసేయండి, ఆర్ ఇంటూ ఎల్ 240. కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఒక రేషియో వచ్చింది, ఆర్ ఈస్ టు హెచ్ ఈస్ టు ఎల్ ఎంత, 3:4:5. ఎస్, ఆ 3:4:5 అంటే ఆర్ 3 పార్ట్స్ అయితే ఎల్ ఎంత అవుతుంది, 5 పార్ట్స్. ఎస్ ఆర్ నో, ఆర్ 3 పార్ట్స్ అయితే అంటే 3x అయితే ఎల్ ఎంత అవుతుంది, 5x ఇస్ ఈక్వల్ టు 240. 5 × 3 15, 15 once 15 6, ఎక్స్ స్క్వేర్ 16 మీన్స్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, 4. దట్ మీన్స్ 1 పార్ట్ ఈస్ 4 యూనిట్స్ ఆర్ 4 సెంటీమీటర్స్. సో నౌ టెల్ మీ, వాట్ అబౌట్ ఆర్, 3 పార్ట్స్, దట్ మీన్స్ 12. వాట్ అబౌట్ హెచ్, 4 పార్ట్స్, దట్ మీన్స్ 16 సెంటీమీటర్స్. Okay, now substitute these values here. V equal to 1/3 pi r square, that is 12 square, h 16. So 3/4. Ippudu answer em avutundamma, 4 × 12 × 16 × pi. So first observe the options here. Options are multiplication of pi, pi nalane unchandi. Tarvata ippudu manaki em vachindi, 4 × 12 × 16 × pi. ఇది మీరు మల్టిప్లై చేస్తారంటే మల్టిప్లై చేయొచ్చు, తప్పే లేదు. ఓకే, కానీ నేనేమంటానంటే యూనిట్ డిజిట్, అరే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఏంటది యూనిట్ డిజిట్? 4 8 8 6 48. సో యూనిట్ డిజిట్ షుడ్ బి 8. ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఒకటే ఉంది, దట్ ఈస్ ద ఆన్సర్. దాట్స్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఆప్షన్లోని అంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ వచ్చేటప్పుడు 4 × 12 48, 40 × 8 48 × 16 అలా మల్టిప్లై చేసి చేసుకుంటాం అనేది టైం టేకెన్ ప్రాసెస్. యూనిట్ డిజిట్ ఈస్ బెటర్ థింగ్. క్లియర్? నెక్స్ట్ 22. అన్ని సింపుల్ సింపుల్ క్వశ్చన్స్ వచ్చాయి 2019 మెయిన్స్.
2020 అలా వస్తుంది అనుకో, ఈవెన్ టైర్ 1 కూడా ఫ్రస్ట్ టర్మ్ ఆఫ్ కోన్ అడగచ్చు, ఫ్రస్ట్ టర్మ్ ఆఫ్ పిరమిడ్ అడగచ్చు. ఓకే, ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ టూ కోన్స్ ఇస్ 5:6 అండ్ దేర్ వాల్యూమ్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:9, దెన్ వాట్ అబౌట్ దేర్ రేషియో ఆఫ్ హైట్స్? వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా, 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ ఎస్ కోన్కి. సో టెల్ మీ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ ఆర్ అండ్ హెచ్. వాల్యూమ్ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్ హెచ్. మీకు కావాల్సింది హైట్, సో హైట్ టెల్ మీ, ఈ హైట్ ఇటు వస్తే ఆర్ స్క్వేర్ ఇటు వచ్చింది అనుకో, హైట్ ప్రపోర్షనల్ టు, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ h1/h2 ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు v1/v2. వాట్ ఈస్ v1/v2? 8/9. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ స్క్వేర్. సో రేడియే రేషియో ఎంత ఇచ్చాడు, 5:6, దానికి స్క్వేర్ చేయాలి అండ్ ఇన్వర్స్ పెట్టాలి, 6:5 హోల్ స్క్వేర్, 36/25. 9 ones 9 fours, 18 to 4 32 by 25, that is option D is the correct answer. Simple things అన్నమాట ఇవన్నీ ఉన్నాయి. యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం సిలిండర్స్ కి, ఇప్పుడు కోన్స్ అంతే. ఇస్ ఇట్ క్లియర్? ఏమైనా డౌట్ ఉందా దీంట్లో? చాలా సింపుల్ థింగ్స్. నెక్స్ట్ 23rd, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఇస్ 44. సో ఇది కోన్ అనుకున్నాం అనుకోండి, సర్కంఫరెన్స్ అంటే బేస్ పెరిమీటర్, ఓకే 2πr, ఇది రేడియస్ ఆర్ అనుకుంటే 2πr ఇస్ గివెన్ ఇస్ 44. ఓకే, అండ్ ఇట్స్ హైట్, హైట్ ఎంత ఇచ్చాడు, 24. ఓకే, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దట్ మీన్స్ πrl కావాలి. ఇక్కడ మీకు ఒకటి చెప్పగలం, పై ఆర్ 2 ones 2 22s, ఇక్కడ నుంచి చాలామంది పై ఆర్ 22, ఎల్ తెలియాలి, అంటే ఆన్సరు 22 multiple ఆర్ 11 multiple అని చెప్పచ్చు. అన్ని 11 multiples చూడండి ఇక్కడ, కాబట్టి ఇలాంటి పనికిరాదు ఇక్కడ, అర్థమవుతుంది మీకు, అన్ని 22 multiples అక్కడ, కాబట్టి ఎల్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్ నుంచి చూడండి, పై ఆర్ ఈక్వల్ టు 22, అంటే పై అంటే 22/7, సో 22 క్యాన్సిల్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ 7? ఆర్ 7 అయ్యి హెచ్ 24 అయితే వాట్ ఈస్ ద హైపోటెనస్? 7 24 25 ఫార్మ్స్ ది ట్రిప్లెట్, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎల్? 25. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 22 into 25 550. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్స్ అమ్మా ఇవి, చాలా చాలా సింపుల్ థింగ్స్. ఫార్ములా ఏంటి, బేస్ పెరిమీటర్, సర్కంఫరెన్స్ బేస్ పెరిమీటర్ బోత్ ఆర్ సేమ్, విచ్ ఈస్ నథింగ్ బట్ 2πr. హెచ్ ఇచ్చేసాడు, ఆర్ హెచ్ఎల్ ఫార్మ్స్ ట్రిప్లెట్, ఆర్ ఫైండ్ అవుట్ చేయండి, ఎల్ ఫైండ్ అవుట్ చేస్తుంది, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ 24th, ద రేషియో ఆఫ్ ద హైట్ అండ్ ద, ఇక్కడ చూడండి, డయామీటర్ ఆఫ్ ద రైట్ సర్క్యులర్ కోన్. ఫర్ సపోజ్ ఇది కోన్ అనుకుంటే, ఇది రేడియస్ అయితే టోటల్ డయామీటర్ అవుతుంది, ఈ డయామీటర్కి హైట్కి రేషియో ఇచ్చాడంటే హెచ్ ఈస్ టు 2r ఈస్ గివెన్ యాజ్, ఆర్ హెచ్ బై 2r ఈస్ గివెన్ యాజ్ 6/5. హెచ్కి ఆర్కి ఇవ్వలేదు, హెచ్కి 2r ఇచ్చాడు, సో 2 ఇటు వెళ్ళిపోయింది అనుకోండి, హెచ్కి ఆర్కి ఎంత అవుతుందమ్మా, 12/5. అంటే హెచ్ అనేది 12 parts అయితే, హెచ్ 12 parts అయితే, ఆర్ ఎంత అవుతుంది, 5 parts. దెన్ టెల్ మీ వాట్ అబౌట్ స్లాంట్ హైట్స్, 13 parts, బికాస్ 5 12 13 ఫార్మ్స్ ట్రిప్లెట్. క్లియర్? And its volume is given as 2200/7. What is slant height? Slant height ఎంత? మీరు అసలు ఏమీ చేయకుండా చెప్పండి, ఏమీ చేయకుండా చెప్పండి, స్లాంట్ హైట్ ఎన్ని పార్ట్స్ ఉందమ్మా, 13 parts ఉంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 13 multiple ఉంటుంది. అయితే గీతే 13 multiple ఆప్షన్స్ ఏవే ఉన్నాయి, 25 కాదు, అయితే 26 అవ్వచ్చు, లేదా 13 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. సో 2 options ఆర్ ఎలిమినేటెడ్, 2 తీసేసాం, ఇంకో 2 ఉన్నాయి, ఇప్పుడు జనరల్గా చేసుకుంటాం. సో చెప్పండి, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్? 1/3 π 22/7 ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ స్క్వేర్? 5 parts అన్నాడు కదా, 5x తీసుకోండి, 5x into 5x, హెచ్ ఎంత, 12x, ఇస్ ఈక్వల్ టు 2200/7. 7 ఎస్, ఓకే, క్యాన్సిల్ చేయండి అమ్మా, 22/7, 22/7, 5 into 5 25, 25 into 4 4 ones 4 3 3 క్యాన్సిల్, ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 1, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 1, అంటే 1 part ఈస్ 1 unit, ఆర్ 1 part ఈస్ 1 centimeter, సో 13 parts ఈస్ 13 centimeters. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 13 centimeters ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
very very simple things. Is it clear? Okay, next one, and it is the last one this for this video. With this I'll conclude this video. That means cones nunchi ichina questions ayipoyinatte. Next is spheres, hemispheres and volume of the water required. Ivanni unna chusara, avi last video lo cheptunnam. Okay, 25th chudandi. A conical tent has to accommodate 25 persons. Each person must have 4 meters of space on the ground and 80 meter cube of air to breathe. Find the height of the tent. ఇవి ఆల్రెడీ నేను పెయిడ్ క్లాసెస్లో చెప్పడం జరిగింది. సేమ్ ప్రాబ్లమే, నెంబర్ మారే అంతే. అంటే ఒక కోనికల్ టెంట్లోని 25 మంది పట్టచ్చు అంట. ఓకే, హ్యాస్ టు అకామిడేట్ 25 పర్సన్స్. ఈచ్ పర్సన్, ప్రతి ఒక్కడు ఆ కిందన పడుకోవాలి అంటే ఒక్కొక్కడికి 4 మీటర్ల స్క్వేర్ స్పేస్ కావాలంట గ్రౌండ్లోని, అండ్ 80 మీటర్ల క్యూబ్ ఎయిర్ బ్రీత్ కావాలంట. అంటే మొత్తం ఇదంతా ఎయిరే కదా, మొత్తం ఎంత ఎంత ఉండాలి? 80. అంటే ఒక్కొక్కడికి 80 క్యూబిక్ మీటర్లు కావాలి అంటే 25 మంది ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ దిస్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్? ఇట్ ఈస్ 25 × 80. నెక్స్ట్ కిందనే కదా అందరూ పడుకునేది. ఈ కిందన ఒకడికి 4 మీటర్ల స్క్వేర్లు కావాలి అంటే 25 మంది ఉన్నారు కాబట్టి బేస్ ఏరియా ఎంత చెప్పండి? 25 × 4, 25 × 4 మీటర్ స్క్వేర్ ఈస్ ద బేస్ ఏరియా ఆఫ్ దట్ కోనికల్ టెంట్. Now, what is the height of the tent? Height of the tent ఎంత ఉంటే ఇలా ఈ విధంగా 25 మందికి సరిపోతుంది అని అడిగాడు అనమాట. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ టెల్ మీ? వాల్యూమ్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 1/3 పై ఆర్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ బేస్ ఏరియా ఇంటూ హైట్. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద డైరెక్ట్ ఫార్ములా ఫర్ పిరమిడ్. కోన్ ఈజ్ ఎ పిరమిడ్ విత్ స్క్వేర్ విత్ బేస్ యాజ్ సర్కిల్. ఎస్, సో వాల్యూమ్ ఈజ్ 25 × 80, which is equal to 1/3 into base area and 25 × 4 into height. Just simple calculation, 25 cancel, 4 ones 4 20, h is equal to 3 × 20 60. ఇది బేసిక్ గా ప్రొసీజర్ అమ్మ. ఇలాంటిది ఎప్పుడైనా ఇస్తూ ఉంటాడు. రేపు పొద్దున మీకు ఎగ్జామ్ లోని సేమ్, a conical tent has to accommodate 100 persons, each person must have 5 meter square space on the ground and 60 meter cube of air to breathe, find the height of the tent ani eppudaina adigadu ante meeru ee formulas lu ee bommalu emi veyaddu. Em chestaru? Enta air teeskuntaru by enta space occupy chestaru? 5 × 3 × 3, 5 ones 5 12 12 into 3 36 meters is the height. ఆ క్వశ్చన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనుక్కోండి. చూడండి, ఎన్ని మీటర్స్ ఎయిర్ కావాలి వీళ్ళకి? 80 బై ఎంత స్పేస్ కావాలి? 4 × 3 కామన్ అన్నమాట. 4 ones 4 20 × 3 60. సో ఇది మీకు ఖచ్చితంగా తెలియాలి, ఎందుకంటే ఇది ఒక రిపీటెడ్ మోడల్, ఆల్రెడీ ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగాడు కూడా. కాబట్టి ఇలాంటివి ఇచ్చేటప్పుడు మొత్తం మేము చేసుకుంటాం, వాల్యూమ్ అంటే ఇంత, ఎయిర్ బేస్ ఎయిర్ అంటే ఇంత, ఫార్ములా ఎంత అని వేయకూడదు. జస్ట్ ఎంత ఎయిర్ బై ఎంత స్పేస్ ఇంటూ 3, దానికి 3 టైమ్స్, దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ వీడియో, అండ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఐ విల్ కమ్ అప్ విత్ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ 2019 సిజిఎల్ మెయిన్స్ ఎగ్జామ్. And I wishing you all the best for CGL 2020 prelims to all the candidates who are appearing for the SSC. Thank you very much. All the very best. Jai Hind.